బీజేపీ బాగా పుంజుకుంది. ఎవరు అవునన్నా కాదన్నా చూడండి అమ్మా, 2010లో ఇప్పుడు మీరు అంటున్నటువంటి గోశమల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్, నేను ఇద్దరం ఒకటేసారి కార్పొరేటర్ పోటీ చేశాం 2009లో. 2010లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో ఎలక్షన్ కాంటెస్ట్ చేయడానికి, కార్పొరేటర్ ఎలక్షన్ కాంటెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేరు. ఆ రోజు అభ్యర్థులు లేరు. ఆ ఉద్యమం పుణ్యమా అని చెప్పేసి వాళ్ళు ఒక పీక్ వచ్చారు. ఉద్యమం పుణ్యమా అని చెప్పేసి ఇప్పుడు ఏ విధంగా అయితే చీమలు పుట్టం కట్టుకున్న తర్వాత పాము వచ్చి కబ్జా చేసినట్టు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేచింది. విద్యార్థుల వల్ల, నిరుద్యోగుల వల్ల, ఈ యొక్క కవులు కళాకారుల వల్ల. కేసీఆర్ చేసింది ఏం లేదు. కేసీఆర్ ఎక్కడ చేసింది, ఏ రోజు కేసీఆర్ పార్లమెంట్లో మాట్లాడిందండి తెలంగాణ పైన చెప్పండి. ఆ రోజు పేపర్ ప్రైస్ స్ప్రేస్ అల్లుకొని ఒకరు కొట్టుకుంటుండే కేసీఆర్ ఉండే ఆ రోజు. కానీ ఒక పొట్టి శ్రీరాములకు ఉన్నంత క్రేజ్ కేసీఆర్కి ఉందని చెప్తున్నారు కదా. పొట్టి శ్రీరాములు ఆయన దీక్ష చేశాడు, ఆంధ్ర రాష్ట్రం సాధించాడు. కేసీఆర్ కూడా చేశారు కదా, దొంగ దీక్ష చేశాడు. కేసీఆర్ చేసిన దీక్ష ఆయన మనస్సాక్షికి తెలుసు, ఆయన పిల్లలకు తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ తెలుసు ఆయన దీక్ష ఏ విధంగా ఉందనేది. అందుకే ఈరోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టే ధైర్యం లేదు కేసీఆర్. కేసీఆర్ కానీ ఇంకా వేరే మంత్రులకు కానీ ఆయన దీక్ష ఎంత ఉంది, ఆయన దీక్షలో ఏ విధంగా చేశాడనేది ఆయనతో ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు ఆ దీక్ష ఏ విధంగా ఉండేది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పాములు కట్టుకున్న చీమలు కట్టినటువంటి పుట్టలో పాము వచ్చి కబ్జా చేసింది. ఇది నేనే కట్టిన పుట్ట అంటది, పాము పుట్ట కట్టగలుగుతుందా, కట్టలేదు. అందుకే కేసీఆర్ వల్ల రాష్ట్రం సాధ్యం అయ్యేది కాదు. ఈ చేసినటువంటి ఉద్యమం అంతా ఈ ఉద్యమకారులు చేసింది. రాష్ట్రానికి నిరుద్యోగులు, విద్యార్థులు, అట్టడుగున్న బలుగు బలిగిన వర్గాలు వాళ్ళు చేసిన ఉద్యమం వల్ల ఈ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ వల్ల రాలేదు. ఓకే, గోషామహల్ నియోజకవర్గం గురించి సపరేట్గా మాట్లాడదాము, ఎందుకంటే మీ నియోజకవర్గం కాబట్టి. ఇప్పుడు కాస్త ఊరట అనుకోవచ్చా, టీడీపీకి సంబంధించి ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఏపీలో ఆల్మోస్ట్ అటు స్వయాన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా టీడీపీ జెండా బాధ్యం అనేది ఏ రకంగా చూస్తారు? చూడండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు మన ఆవిర్భావ సభలో ఏం చెప్పారు, నేను ఒక ఫౌండేషన్ వేశాను ఇక్కడ, ఒక ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఇవన్నీ నేను ఫౌండేషన్ వేశాను, గవర్నమెంట్లో నేను లేను. తర్వాత నా తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చి కూడా నేను వేసినటువంటి ఫౌండేషన్ని అది కంటిన్యూ చేశారు. దానికి నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క హుందాతనం. ఏ విధంగా లేచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వేశారు, ఎయిర్పోర్ట్ చేసిన ఫౌండేషన్ వేసిన ఎయిర్పోర్ట్ పని స్టార్ట్ అయింది. ఆ తర్వాత వేరే ముఖ్యమంత్రులు వచ్చి ఆ ఎయిర్పోర్ట్ని కాదని చెప్పేసి తీసేసింటే ఈరోజు ఎయిర్పోర్ట్ ఉండేది కాదు కదా. వాళ్ళు వేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వద్దు ఇది పనికిరాదని తీసేసింటే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఉండేది కాదు కదా. ఏ విధంగా అయితే హైదరాబాద్ను డెవలప్ చేశారో అదే విధంగా స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి భూమినిచ్చారు. అమరావతి, అమరావతి నామకరణం చేసి దానికి ఒక విజన్ తీసుకొచ్చి ఒక రాజధాని ఏమి లేనటువంటి నగరంలో, స్థలంలో ఒక రాజధాని నిర్మించడం అనేది ఒక ఛాలెంజ్. అది ఓవర్ నైట్లో కాదు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. అమరావతిలో ఏవైతే బిల్డింగ్లు కట్టారో అవన్నీ నామమాత్రం అని చెప్పటం వల్లనే అసలు టీడీపీకి ఒక రకంగా అది మైనస్ అయింది. నామమాత్రం బిల్డింగ్లు అని చెప్పడం వల్లనే ఒక రకంగా మైనస్ అయింది అనే నానుడి ఉంది. మీరు ఎలా అభివర్ణిస్తారు దాన్ని? అధికారం గురువు అంటే అధికారం అక్కడ ఉండి చేయాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని టెంపరీ బిల్డింగ్స్ కట్టడం జరిగింది. టెంపరీ సెక్రటరీ కానీ టెంపరీ హైకోర్టు కట్టడం జరిగింది. ఆ కట్టిండు అంటే పర్మనెంట్ స్ట్రక్చర్లు అనేది చాలా ఒక రాష్ట్రం ఒక రాజధాని అంటే రాబోయే 100 సంవత్సరాల గురించి ఒక ఆలోచించుకొని చేసే నగరం అది. అలాంటి ఒక రాష్ట్ర రాజధాని నిర్మించడం వల్ల పర్మనెంట్ స్ట్రక్చర్లు ఎంబడే కట్టలేము. సో ల్యాండ్ పూలింగ్ జరగడము అంటే భూసేకరణ చేయడమే ఒక 2 సంవత్సరాలు పడుతుంది. భూసేకరణ చేయడము, దానికి రోడ్స్, తర్వాత మనకు మెట్రోస్, ఇంకోటి జనావాసాలు ఏ విధంగా ఉండాలి, ఆఫీసెస్ ఏ విధంగా ఉండాలి, అదంతా ప్లానింగ్కి 1 సంవత్సరం పడుతుంది. ల్యాండ్ పూలింగ్ ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఈ యొక్క వర్క్ స్టార్ట్ అవ్వడానికి 4 ఇయర్స్ పడుతుంది. వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ వర్క్ స్టార్ట్ అయ్యింది అక్కడ ఉండి దగ్గర ఉండి పర్యవేక్షించాలి కదా, దాని గురించి టెంపరీ షెల్టర్స్ చేయాలి కదా. దాదాపు 3-4 నెలలు అయితే చంద్రబాబు నాయుడు గారు బస్సులో పండుకున్నారండి అక్కడ, బస్సులో పండుకొని అండ్ అడ్మినిస్ట్రేషన్ చేశారు అక్కడ. సో అలాంటి నాయకుడు అక్కడ చేసిండ్రు. ఈరోజు అమరావతికి ఒక రూపు వచ్చే విధంగా
అమరావతికి ఒక షేప్ వచ్చేసింది. అమరావతి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఒక షేప్ వచ్చి ఒక రూపుదిద్దుకుంటున్న సమయంలో ఈ యొక్క దుర్మార్గుడు వచ్చిండు. మళ్ళీ ఆయన ఏం చేసిండు, ఊరూరా తిరిగి ముద్దాడుతూ ప్లీజ్ ప్లీజ్ అని నాకు ఒక్క ఛాన్స్ అంటే ఏదో చేస్తాడని చెప్పేసి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో విజయం సాధించినప్పటికీ ఇంకా వైజాగ్కి షిఫ్ట్ చేస్తాము, వైజాగ్కి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి పాలన కొనసాగుతుంది అని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించటం ఎలా చూడాలంటారు దాన్ని? ఇదొక ఏమంటారు, సైకో అన్నమాట. పైశాచిక ఆనందం అంటారు కదా, అదేవిధంగా ఇప్పుడు ఇందాక తెలంగాణలో నేను వేసినటువంటి ఫౌండేషన్స్ మీరు కంటిన్యూ చేశారు, దానివల్ల ఈ అభివృద్ధి జరిగింది, దానికి ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన తర్వాత వచ్చిన నలుగురు ముఖ్యమంత్రులు కూడా ధన్యవాదం చెప్పాడు. ఆయన ఈ యొక్క అమరావతి చేసింది ఆయనకు పేరు వస్తుందని చెప్పేసి, తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పేసి ఎల్లవెల్లలో మన తెలుగుదేశం పార్టీకి పర్మనెంట్గా పేరు వచ్చేస్తుందని చెప్పేసి ఆ యొక్క పేరును రాకుండా చేయాలని చెప్పేసి ఒక పైశాచిక ఆనందం ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలు. ఓకే, అంటే విరగొట్టడం, ఈ యొక్క రాజధానిని ఒక అక్కడ ఇక్కడ ఇక్కడ చేయడం, తిరుపతి కర్నూలులో హైకోర్టు, తిరుపతిలో ఇంకొకటి, అక్కడ ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇక్కడనేమో ఫైనాన్షియల్ రాజధాని, అది ఏ విధంగా ఉంటుంది? అధికారం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక దగ్గర ఉంటే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ జరుగుతుంది. అదే అభివృద్ధి అని చెప్తూ ఉన్నారు కదా మరి వైసీపీ. అభివృద్ధి అనేది అభివృద్ధి చెందాలి అంటే అలా వెళ్ళాలి అనేది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ను డిపార్ట్మెంట్స్ నుండి డైవర్ట్ చేయడం వల్ల అభివృద్ధి కాదండి, మౌలిక సదుపాయాలు కల్పించడమే అభివృద్ధి. మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ, ఆర్మీ ఇక్కడ, నేవీ ఇక్కడ చేయడం వల్ల దాంతో డిఫరెన్స్ ఏమి ఉండదు. హైకోర్టు మీరు అక్కడ పంపించారండి, ఒకవేళ హైకోర్టు మీరు అక్కడ పంపించారు, ఏదన్నా ప్రభుత్వాధికారిపైన కేసు పడుతుంది, ప్రభుత్వాధికారులు అందరు విజయవాడలో ఉంటారు, అప్పుడు కర్నూలుకి రావాలందరు, కర్నూలుకి పోవాలా, ఎంత ఇబ్బంది? ఓకే, సో ఇదంతా సైకో ఆలోచన. ఇది ఈ సైకో ఆలోచనతోటి రాష్ట్రంలో నోటికి వచ్చిన హామీలు మీరు ఒక విధంగా చూడండి. నాడు నేడు అని చెప్పేసి స్కూల్ డెవలప్మెంట్ చేశామని చెప్పేసి స్కూళ్ళు అన్నీ రీనోవేట్ చేసి చేశారు. అమ్మఒడి పథకం కింద మీరు 17,000 మీరు ఒక్కొక్క స్టూడెంట్ ఒక తల్లికి ఇస్తున్నారు. అమ్మఒడి ఎవరికి ఇవ్వాలండి? గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాడికి ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్ పంపించడానికి అమ్మఒడి ఇస్తే, ఇప్పుడు మీకు అమ్మఒడి ఇస్తే మీ పిల్లవాడిని 17,000 మీరు తీసుకొని గవర్నమెంట్ స్కూల్ పంపుతారా? పంపించరు. అంటే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుంది. సో మీరు 17,000 తీసుకొని ఇంకా 3,000 కలిపి మీరు గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ పంపుతారు. మీరు రెనోవేట్ చేసిన గవర్నమెంట్ స్కూల్లో ఏమైనాయి?